మరి ఇక్కడికి విచేసినటువంటి గౌరవనీయులు పెద్దలు నిజామాబాద్ నగర అభివృద్ధి ప్రదాత మన ఎమ్మెల్యే గణేశన్న గారికి లూడా చైర్మన్ ప్రభాకరన్న గారికి మరి మా కార్పొరేటర్లకి మా సోదరిమణులు సోదరులు నాయకులు అలాగే ఎంతో అభిమానంతో విచేసినటువంటి మా అభిమానులు గులాబీ దళానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ రోజు మన గౌరవనీయ గణేశన్న గారు గత 8 సంవత్సరాల నుండి కూడా తన ఎమ్మెల్యేగా ఉంటూ చేసినటువంటి అభివృద్ధి మనందరికీ కూడా తెలుసు మన నిజామాబాద్ ముందెలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరు కూడా చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు చూసుకుంటే మంచి పెద్ద పెద్ద సిటీలతో సమానంగా మన నిజామాబాద్ నగరం ఈ రోజు అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు చాలా రోజుల తర్వాత వచ్చినోళ్ళైతే నిజామాబాద్ ని చూసి అబ్బా ఇది నిజామాబాదేనా ఇంత డెవలప్ అయిందా అని చెప్పేసి అందరూ నోరేసి అడిగిన రోజులు కూడా ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ అవన్నీ సెంటర్ లైట్స్ పెట్టినప్పుడు కూడా వాట్సాప్ లల్లో మొత్తం మన నిజామాబాద్ లోనే ఒక్కొక్కరు కాకుండా వేరే ఇతర ఊర్లల్లో కూడా పంపించి మరి వారి ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది ఆ చూస్తున్న మా తమ్ముళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు బ్యాండ్ బాజాతోని చాలా ఆనందంగా ఉంది అక్బరుద్దీన్ గారు కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో నవీద్ ఇక్బాల్ గారి ఆధ్వర్యంలో మైనార్టీ సెల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు వాళ్ళంతా కూడా మంచిగా బ్యాండ్ బాజాతో వస్తున్నారు వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగైతే ఊరూరికి హనుమానులు ఉంటారో మరి ఆ దేవుడు మనల్ని సల్లగా కాపాడతారని ప్రతి దగ్గర మనం ఎలాగైతే ప్రతిష్ఠించుకుంటున్నామో ఈ రోజు గడప గడప కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇంటి దగ్గరికి వస్తా ఉన్నది అది వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఇప్పుడు గడప గడపకి మన అందరి ఇళ్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకొని లాభం పొందిన వాళ్లే ఉన్నారు ఎంతో అభిమానంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన ఎమ్మెల్యే గణేశన్న గారి మీద అభిమానము ఎంతో పెంచుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు మేము అడిగి చేస్తామని చెప్పేసి వారు ఎంతో అభిమానంతో చెప్పుకుంటే చాలా ఆనందంగా ఉంది మరి తర్వాత అన్నయ్య గారు ఎమ్మెల్యే గణేష్ తరపు వారికి స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా వారి మిత్ర బృందానికి వారి టీం అంతా కూడా టీఆర్ఎస్ అయితే నలభై కార్యకర్తలు వచ్చినందుకు వారందరికీ టీఆర్ఎస్ పార్టీ అభినందన తెలుస్తుంది 34 44 46 47 డివిజన్లకు సంబంధించినటువంటి సోదరి సోదరులు టీఆర్ఎస్ కార్ప్ కార్యకర్తల యొక్క ఆత్మీయ సమావేశానికి నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మా సోదరిమణి నగర మేయర్ నీతు కిరణ్ గారు నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ నగర అధ్యక్షుడు శిల్పరాజు గారు జనరల్ సెక్రటరీ మురళి గారు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా తమ్ముడు సుధామధు అదేవిధంగా అరుణ్ అక్బర్ మళ్ళీ మల్లేష్ కల్పన మల్లేష్ వీరందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ మంచి కలర్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేది అమ్మా అక్క చెల్లెలు జర సైలెంట్గా ఉండాలి నేను ఒప్పనే మాట్లాడుతున్నాను ఎందుకంటే వాతావరణం బాగలేదు కాబట్టి కేవలం మేయర్ గారు మాట్లాడినరు నేను మాట్లాడుతున్నా దయచేసి సోదరిమాన్లు ఎవరైనా మహిళా సోదరిమాన్లు ఉంటే కొంచెం సీట్లు అడ్జస్ట్ చేయాలి కొంచెం పక్కన పోయి కొంతమంది మహిళా సోదరిమాన్లు ఇప్పుడే అక్బర్ ఆధ్వర్యంలో వచ్చారు ఎవరు కూడా దయచేసి మాట్లాడకపోతే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను ముగిస్తా అయితే ఎందుకు ఈ సమావేశాలు మనం పెట్టుకుంటా ఉన్నాం ఏమైనా రేపు ఎలక్షన్లు ఉన్నాయా ఎలక్షన్లు లేవు ఎలక్షన్లు ఉన్నప్పుడు పనిచేసేటటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు 365 రోజులు నిరంతరంగా ప్రజల్లో ఉండేటటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి మా ఆత్మీయ సోదరి సోదరులందరినీ కలవాలి 4 ముచ్చట్లు చెప్పుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి వీధి వీధి వాడవాడ ఇలాంటి కార్యక్రమాలను మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం
మరి ఏర్పాటు చేస్తా ఉంటే నిజంగా నాకు చాలా ఉత్సాహం వేస్తా ఉంది. పెద్ద ఎత్తున మహిళలు వస్తా ఉన్నారు. ఒకవేళ 2000 మంది పురుషులు వస్తే ఎంతైతే సంతోషం అవుతుందో 2000 మంది మహిళలు వస్తుంది నాకు నాలుగింత సంతోషం అవుతా ఉన్నది. ఎందుకంటే పురుషులు ఎంతమంది వస్తారో గంతి గన్నే ఓట్లు వస్తాయి అనుకుంటాం. మహిళలు మాత్రం 2000 మంది వస్తారంటే పక్క దానికి నాలుగింతల ఓట్లు వస్తాయి అనేటటువంటి నమ్మకం మాకున్నది. ఇవాళ రేపు మహిళలకు చాలా గౌరవం పెరిగింది. ఇంట్లో కూడా తమ్ముడు బాబు ఇది రావు జర ఎక్ సైడ్ పోయాడు. మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ తీసుకొచ్చినటువంటి సంగతి మీ అందరూ కూడా పేపర్లలో చదివిరు టీవీలలో చూసే ఇవన్నీ జరిగినాయి. తమ్ముడు దాన్ని మాట్లాడితే సేపు రాకుండా బిడ్డ. అయితే సరే కానీ కానీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే తెలంగాణ ఎందుకు కావాలి, మనం 60 సంవత్సరాల్లో ఏం నష్టపోయినాం, ఆ నష్టపోయినటువంటి తెలంగాణ మనం సాధించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి కళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కన్నారు. కన్న తర్వాత తెలంగాణ సాధించింది. తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ ప్రజల ముందు వచ్చేసి నిలబడ్డారు. 2014లో ముఖ్యమంత్రి గారిని మీరు గెలిపించి వారికే బాధ్యతలు అప్పచెప్పారు. బాధ్యతలు అప్పచెప్తే తెలంగాణ ప్రజల యొక్క నమ్మకాన్ని మమ్ము చేయకుండా 60 సంవత్సరాలుగా కోల్పోయినటువంటి తెలంగాణని కేవలం 5 సంవత్సరాల్లో మరి తిరిగి తీసుకొచ్చింది. దాని తర్వాత రెండోసారి ప్రజల ముందుకు పోతే మళ్ళీ పరీక్ష పెడితే 2014లో ఎంత మెజార్టీ వచ్చిందో అంతకంటే ఎక్కువ డబల్ మెజార్టీతో మీరు గెలిపించింది. మరి ఇప్పుడు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తమ గ్రామ పంచాయతీలు ఏవి అనంటే తెలంగాణలో ఉంటాయి. ఉత్తమ మున్సిపాలిటీలు ఏవి అంటే తెలంగాణలో ఉంటాయి. మరి రాష్ట్రంలో అందరికీ తాగునీటి వసతి ఏ రాష్ట్రంలో వస్తుంది అనంటే తెలంగాణలో వస్తాయి. పంటలకు ఎక్కడ నీళ్ళు వస్తాయి అంటే తెలంగాణలో వస్తాయి. 24 గంటలు కరెంట్ ఎక్కడ ఉంది అంటే తెలంగాణలోనే ఉంటుంది. ఉచితంగా రైతులకు ఏ రాష్ట్రంలో కరెంట్ ఇస్తారంటే తెలంగాణలో ఉంటుంది. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ కావాలని చెప్పేసి కోరుకుంటారు. బంగారు తెలంగాణ అంటే ఏంది అంటే తెలంగాణను రాసి బంగారం పూసుడా? కాదు. ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి వయసు వారు సంతోషంగా ఉన్నప్పుడే ఆ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందని చెప్పేసి కలం కన్నటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి దానికోసం ఏం చేస్తున్నారు? ఒక మహిళ గర్భం దాలిస్తే ఆ బిడ్డ తెలంగాణలో పుట్టక ముందే తల్లి కడుపులో ఉన్నప్పుడే 12 బిడ్డ కావాలి కాబట్టి 12 బిడ్డ కనాలి కాబట్టి పౌష్టిక ఆహారాన్ని అంగన్వాడీ సెంటర్ల ద్వారా అందజేస్తున్నది ప్రభుత్వం. దాని తర్వాత నెలకో 2 నెలలకో హాస్పిటల్ పోయి చెకప్ చేయాలి కాబట్టి చెకప్ చేసుకోవాలి కాబట్టి ఆ చెకప్ కోసం అమ్మఒడి అనేటటువంటి పథకం ద్వారా 102కు డైల్ చేస్తే ఇంటికే జీబు వచ్చి మరి ఆ మహిళని ఆ మహిళతో పాటు ఇంకొకరిని సహాయంగా తీసుకోకపోతున్నది ప్రభుత్వం. దాని తర్వాత ప్రభుత్వ హాస్పిటల్లో స్కానింగ్ చేపించడం, స్కానింగ్ చేపించిన తర్వాత మందులు ఇచ్చి మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా దింపేయడం. భార్యాభర్తలు ఇద్దరు పనిచేయండి ఇల్లు గడవదు. కాబట్టి ఆ భార్య ఇంట్లో ఉంటే ఆ కుటుంబానికి ఆసరగా 12,000 రూపాయల్ని 3 విడతల్లో ఇస్తుంది ప్రభుత్వం. ఒకవేళ అమ్మాయి పుడితే 1,000 బోనస్గా ఇచ్చి 13,000 రూపాయలు ఇస్తుంది. దాని తర్వాత అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు ఏబిసిడీలు వాళ్ళు నేర్పించడం, భోజనాలు పెట్టడం. దాని తర్వాత పిల్లల్ని స్కూల్లో చేర్పించాలి. స్కూల్లో చేర్పించాలంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఒకటే అనుకుంటారు, మా జీవితం ఏదో మేము పూసాల వస్తే ఏదో పని చేసుకున్నాం, ఈ దుకాణంలోనూ మేము ఊడిసినాం తుడిచినాం బట్టలు అమ్మినాం, కానీ మా పిల్లల భవిష్యత్తు అట్లా ఉండొద్దని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ వాళ్ళని పాఠశాలలో చేర్చాలని చెప్పేసి పోతే శక్తికి మించినటువంటి ఫీజులు చూసి భయపడతారు. 30,000, 40,000, 50,000 ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు ఉంటే భయపడి వారు మా అదృష్టానికి మేము పిల్లల అదృష్టానికి వదిలేస్తామని చెప్పేసి
వాళ్ళు మాలాగానే బతుకుంటారు లే అని చెప్పేసి వాళ్ళు వదిలేసారు. కానీ ముఖ్యమంత్రి గారు మీ పిల్లల్ని మీ అదృష్టానికి వదిలేయొద్దు, మీరు కేవలం గురుకుల పాఠశాలలో చేర్పించండి, వారి పూర్తి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి గురుకుల పాఠశాల స్థాపించారు. దాంట్లో చదువుతో పాటు పుస్తకాలు, బట్టలు, షూజు, తినడానికి భోజనం, ఉండడానికి వసతి గృహాలు, అంటే ఒక్కొక్క విద్యార్థి 120,000 రూపాయలు మరి ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం. మళ్ళీ దాని తర్వాత ఒక కళ్యాణ లక్ష్మి ఉన్నదని చెప్పి మనం మాట్లాడుకుంటాం, ఒక షాది ముబారక్ ఉన్నదని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం, ఒక పెన్షన్ వస్తున్నదని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఒక ఇద్దరు మహిళలు పెద్ద మనుషులు ఒక 65-70 ఏళ్ళు ఉంటాయి. ఆ ఇద్దరు పూసల బస్తీలో ఒక పక్క పక్క ఇళ్ళలు ఉంటారు. అయితే ఒక ఆమె సడన్గా పోయింది లేదు, రోజు ఇద్దరు కలిసి సోదరుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు జగిల మీద కూర్చొని. అయితే ఏమైంది, ఈమె ఎక్కడ పోయిందబ్బా అని చెప్తే వాళ్ళ బిడ్డ నీళ్ళాడుతుంది ఉన్నది వాళ్ళకు ఇంటికి పోయింది అని చెప్పింది. ఒక నెల తర్వాత వచ్చింది. వచ్చిన తర్వాత ఓ సుభద్రమ్మ నెల రోజులు ఓదివి ఏమా అంటే కొన్న బిడ్డ నీళ్ళాడేది ఉండి అందుకోసమే పోయినా అని చెప్పింది. మరి ఇవి అడిగింది, మనమడు పుట్టిందా మనమరాలు పుట్టిందా అని. ఇక ఆ సుభద్రమ్మ మీకు చెప్తుంది, ఇక మనమరాలు పుడితే ఏమంటుందంటే ఇక మనమరాలు పుట్టింది అని మెల్లగా చెప్తుంది. ఇవేమంటుందంటే భుజం మీద చేసి ఏం బాధపడట్లే, మళ్ళీ వచ్చేసరికి మనమడు పుడతాడని చెప్పి సంతాయిస్తుంది. ఒకవేళ మనవాడు పుట్టిండని చెప్పింది అనుకో, ఆమె చెప్పుడు కూడా ఫరక్ ఉంటుంది. మనవాడు పుట్టిండు మనవడే మనవడే అంటది. అప్పుడు ఇవేమంటుంది, అక్కడ దావత్ ఏది మరి బిర్యానీ తినిపోయావు కోడి పోయావు అంటే మనవరాలు పుడితేనేమో బాధపడాలి, మనవడు పుడితేనేమో సంతోషపడాలి, దావత్ అడగాలి, మిఠాయి అడగాలి. ఎంతమంది మహిళలు ఉన్నారు ఈ ప్రపంచంలో? మహిళలు లేని ప్రపంచం ఉన్నదా? లేదు. ఎందుకు మరి బాధపడతారు? ఒకవేళ పెళ్లి చేయాలంటే మాకు అప్పులవుతాయి, ఇబ్బందుల్లో పడతాము, కుటుంబం అంతా ఇబ్బందుల్లో పడతా అనేటటువంటి బాధతో ఆ మాట మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు ఒకటే విషయం చెప్పారు, మీరు ఆడపిల్ల పుట్టినా కూడా మీరు స్వాగతించండి, మగపిల్లలు పుడితే 12,000 ఇస్తా, ఆడపిల్లలు పుడితే 13,000 ఇస్తా, మీకు ఆడపిల్ల పుట్టినట్టయితే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా 116 రూపాయలు ఇచ్చి నేను పెళ్లి చేస్తా అని చెప్పేసి ఆ బాధ్యత తీసుకున్నారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా గర్వంగా అందరు కూడా పెళ్లి చేస్తూ ఉన్నారు. ఆడపిల్లలు పుడితే స్వాగతం పలికేటటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా వయసు మీద పడ్డది అంటే పిల్లలు పుట్టిండ్రు, చదువులు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఒక 50-60 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి ఒక్కరికి బీపీనో షుగరో ఏదో ఒకటి వస్తుంది, మందులు కావాలి. కొడుకుని అడిగితే కొడుకు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇక కోడలు విషయం చెప్తామా, కన్న కొడుకు 9 మాసాలు కన్నటువంటి కొడుకే పట్టించుకోకపోతే కోడలు ఏం పట్టించుకుంటుంది? కోడలు కూడా పట్టించుకోదు. ఒకవేళ ఆకలి అవుతుందని చెప్పేసి తల్లి పట్టుకొని పోయి అడగాలంటే కూడా గజగజ అనిగేటటువంటి పరిస్థితి చాలామంది అత్తల్లో ఉండే. ఒకనాడు నేను చెప్తున్నా, నేను ఇట్లనే ఒక గల్లీలో తిరుగుతున్నా, ఈ దుబ్బ దగ్గర జన్మభూమి రోడ్లో నేను పోతా ఉంటే ఒక 4 పెద్ద మనుషులు ఒక జగిల మీద కూర్చొని మాట్లాడుతున్నారు. నేను ప్రతి మీటింగ్లో ఈ విషయాన్ని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన మీ అందరికి తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే సడన్గా నేను వాళ్ళ మధ్యలోకి పోయి నేను అడిగిన, అమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడిగిన. బెట తోడ బాజు మేమన్నా ఉన్నోకు దిగ్తే ఇది రాజు, తమ్ముడు నువ్వు కూడా దిగ్ తోడ ఇది రాజు ఒకటి ఉన్నోకు నైన్ దిక్కు. అయితే వాళ్ళు ఏం మాట్లాడారంటే, ఇక అయ్యా ఇంతకుముందు మా మాటలు వేరే ఉంటుండే ఇప్పుడు వేరే ఉన్నాయి అన్నారు. అయితే ఇంతకుముందు ఏముండే ఇప్పుడు ఏమున్నాయని నేను అడిగిన. వాళ్ళు ఏం చెప్పిందంటే, ఇంతకుముందు మాకు బాధలు ఉండే, మేము బాధలు చెప్పుకుంటుంటే మేము మా ఇంట్లో జరిగేటటువంటి బాధలు అంటే నేను అడిగిన ఇంత వయసులో మీకేం బాధలమ్మా అన్న. అంటే వాళ్ళు చెప్పిండ్రు, తల్లి పట్టుకొని నేను పోయి నా కోడలు ముంగట అన్నం అడగాలంటే నాకు భయం పెడుతుండే, నా మనమళ్ళు మనవరాలు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టమంటే నన్ను దగ్గర కూడా రాకపోతుండ్రి, నా కొడుకుకి మందులు అడిగితే గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతాయి పో అని చెప్పేసి వాళ్ళు కూడా నన్ను పట్టించుకోకపోతుండ్రి.
ఈ మాటలు మాట్లాడుతూ ఉండి బిడ్డే కానీ ఇప్పుడు మా మాటలు మారనాయి అన్నారు మరి ఇప్పుడు ఏ మారనాయి అని అడిగినా ఎప్పుడైతే కేసీఆర్ వచ్చిండో ఎప్పుడైతే 2000 పెన్షన్ ఇచ్చిండో అప్పటి నుంచి మా నలుగురం ముసలలం పెన్షన్ రాంగని ఆటో పట్టుకొని రేషన్ షాప్ కొడుతున్నాం బియ్యం సం చేసుకొస్తున్నాం పప్పు తీసుకొస్తున్నాం నూనె తీసుకొస్తున్నాం రాంగ రాంగ మా మన్మడ మన్మరాలకు చాక్లెట్లు కొనుకొస్తున్నాం కొనుకొస్తే ఆటో దిగంగనే దగ్గరికి రమ్మంటే మన్మడలు మన్మరాలు రాకపోతురు కానీ చాక్లెట్ల కోసం నాయనమ్మ నాయనమ్మ అని ముద్దులు పెడుతున్నారయ్యా మరి అత్తగా మరి మా కోడలు అన్నం నాగనే ముందే చెప్తున్నారు ఇగో అత్త మన అన్నం సల్లార్తది ఉడుకుడు కన్నా పెద్ద మనిషి నువ్వే ముందు తినాలే అత్త అంటే లక్ష్మి గౌరవం ముందు నువ్వు తిను నువ్వు తిన్నాక మేము తింటామని చెప్పేసి మా అత్త అంటున్నది ఇక నా కొడుకు రోజు ఆఫీస్ పోయేటప్పుడు అమ్మ అని చెప్పేసి దండం పెట్టిపోతున్నాడు అంటే నా ఇంట్లో నా గౌరవం పెంచింది నా పెద్ద కొడుకు కేసీఆర్ కాదా అని చెప్పేసి వారు అంటా ఉన్నారు ఇక్కడ పెంచిన వచ్చిన వాళ్ళు ఇద్దరు చేతులు లేపురమ్మ పెంచిన వచ్చిన అందరికి పెంచిన వస్తున్నాయి కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు చేతులు లేపురమ్మ షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇగో దాదాపు అందరికి పెన్షను కళ్యాణ లక్ష్మి వస్తా ఉన్నది మరి ఇంత మంచి ముఖ్యమంత్రి ఎప్పటిదాకా ఇస్తారు ఈ స్కీమ్ను మనిషి చనిపోయేటటువంటి చివరి క్షణం వరకు కూడా ఈ పెన్షన్ వస్తుంది మరి ఇన్ని స్కీములు మరి ప్రభుత్వం ఇస్తా ఉంది బిడ్డ బాబు పక్కకు చెప్పు దిగు బాబు అయితే బాబు మన నిజామాబాద్లో చాలామంది పెద్ద నాయకులు వచ్చిండ్రు చాలామంది పెద్ద నాయకులు పోయిండ్రు కానీ నిజామాబాద్లో మాత్రం అభివృద్ధి జరగలే 50 సంవత్సరాల నుంచి జరగనటువంటి అభివృద్ధి మరి 2014 నుంచి ఈ రోజు వరకు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మనం చేసినాం నేను ఉదాహరణ చెప్తున్నా మన ముంగట ఉన్నటువంటి ఢిల్లీ వాళ్ళ స్వీట్ దుకాణం ముంగట మనం సెంటర్ మీడియం కట్టాం చెట్లు పెట్టాం నేను చూసినా నా చిన్నప్పటి నుంచి నేను ఈయనే ఉండి పెరిగిన నేను ఆర్యభవన్లో వచ్చి టిఫిన్ చేసి పోయేటోళ్ళం మేము అయితే ఒక గడ్డి పోస కూడా ఉండకపోతుండే చెట్టు కాదు కదా గడ్డి పోస కూడా ఉండకపోతుండే ఈ చెట్లు పెట్టి లైట్లు పెట్టిన తర్వాత నిజామాబాద్ ఎంత అందంగా తయారైంది ఎంత మంచి రోడ్లు వేసుకున్నాం ఐటీ హబ్ కట్టుకున్నాం కొత్త మున్సిపల్ ఆఫీస్ కట్టుకున్నాం ఇప్పుడు కొత్తగా తిలక్ గార్డెన్ బ్రహ్మాండంగా అవుతుంది గల్లి గల్లీలో పార్కులు పెట్టుకున్నాం ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనం నిర్మాణం చేసుకున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయ్యేటప్పుడు అహోరాత్రులు అని చెప్పేసి నేను తెల్లదాకా నిద్రపోకుండా నేను రోడ్ల మీద తిరుగుతుండే ఎందుకంటే చాలామంది భయపడతారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి పని మొదలు పెట్టాలంటే నేను మొండిగా ప్రతి మీటింగ్లో ప్రజలకు అర్థమయ్యేటట్టు నేను చెప్పిన ఇది నేను వచ్చే ఎలక్షన్ల కోసం నేను పనిచేస్తలేను వచ్చేటటువంటి జనరేషన్ కోసం నేను పనిచేస్తా ఉన్నా రాబోయేటటువంటి 30-40 సంవత్సరాల జనాభాను దృష్టిలో పెట్టుకొని మంచినీళ్ళ వసతి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ నేను ఏర్పాటు చేస్తున్నానని చెప్పిన ప్రజలను నమ్మిండ్రు 2014లో నాకు ఒక 11,000 మెజార్టీతో గెలిపించిండ్రు అప్పుడు గణేష్ గుప్తా అంటే ఎవరికి తెలియదు కేవలం కేసీఆర్ గారు ముఖం చూసి నాకు ఓట్లేసి నాకు గెలిపించిండ్రు 2014 నుంచి 18 వరకు పెట్టినటువంటి పరీక్షల్లో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను ఎందుకు మాట చెప్తా ఉన్నంటే నిజామాబాద్ ప్రజల యొక్క ఆశీర్వాదంతో నేను నిజామాబాద్ చరిత్రలో ఎవరికి రానన్ని ఓట్లు నాకు 2018లో మీరు వేసి నాకు గెలిపించండి మరి రాష్ట్రంలో కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులతో పాటు ఎక్కడ ఎవరు బట్టలు ఇవ్వకుండా ఒక పెళ్లి కూతురుకు చీర ఒక పెళ్లి కొడుకు డ్రెస్ నేను ఇస్తా ఉన్నా నేను ఒకటే మాట చెప్పిన ఎన్ని సంవత్సరాలు ఈ స్కీమ్ కొనసాగుతుందో ఎన్ని సంవత్సరాలు మీరు నన్ను ఎమ్మెల్యేగా ఉంచుతారో అప్పటి వరకు నేను కూడా ఖచ్చితంగా ఈ స్కీమ్తో పాటు నేను బట్టలు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని కూడా నేను కొనసాగిస్తాను నేను చెప్పిన ఎందుకంటే మీరంతా ప్రేమతో రోడ్లు దవ్వేసినా దుమ్ము లేసినా మీరు అర్థం చేసుకున్నారు అరే రాబోయేటటువంటి ప్రజలకు అంటే రేపు పొద్దుగల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే మనకు దోమలు ఉండవు మనకి బాధ ఉండదు పదే పదే ఎమ్మెల్యే గారు ఇది మన కోసం చెప్తున్నారు కదా మన కోసమే కదా మన నగరం కోసం అని చెప్పేసి మీరు నమ్మిండ్రు దాని తర్వాత నిజామాబాద్లో హైదరాబాద్ రోడ్ పోని ఆర్మూర్ రోడ్ పోని భోజన్ రోడ్ పోని మీరు వర్ణి రోడ్ పోయినా కూడా బ్రహ్మాండంగా సెంటర్ మీడియన్లు పెట్టి రాత్రి పూట అయితే లైట్లు దినంలో అయితే చెట్లు మనం బ్రహ్మాండంగా చేసుకున్నాం
మరి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్లు చెప్పిండ్రు నిజామాబాద్ లో ఉన్నటువంటి చెట్లు హైదరాబాద్ లో బంజారాయి జూబ్లీస్ కూడా లేవు ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడి నుంచి తెప్పించారు అని అడిగాను అదొక శ్రద్ధ మీ అందరికి తెలుసు రోజు పొద్దున్న లేవగానే నేను అధికారులని కమిషనర్ని మా మేయర్ గారు మా కార్పొరేటర్లు అందరం కలిసి మేము ఒక బండి వేసుకొని బయలుదేరుతాం నిరంతరంగా ప్రజల్లో ఉంటాం కులాలను గౌరవిస్తాం మతాలను గౌరవిస్తాం ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చూస్తాం ఇంకొక ఉదాహరణ మీకు చెప్తా అనుకోకుండా ఒక విపత్తు ప్రపంచాన్ని గడగడలాడించింది కరోనా సమయంలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో మనందరికీ తెలుసు నాలుగు నుంచి ఐదు లక్షల జనాభా మన నిజామాబాద్ లో ఉంటే మరి నిజామాబాద్ సాఫ్ చేయాలి పారిశుద్ధ్య కార్మికులు కనీసం మంచినీళ్ళు కావాలంటే ఎవరు కూడా గేట్ తీయనటువంటి పరిస్థితి భోజనం అయితే పక్కకు పెట్టండి ఎందుకంటే ఎవరి ప్రాణం వాళ్లకు ప్రీతి ఒకవేళ సఫాయి కార్మికులు కనుక ఇంట్లో కూర్చుంటే ఒక్క రోజులో నిజామాబాద్ లో మనం కంపు భరించలేం పోలీస్ సోదరులు కూడా నా ప్రాణానికి నేను ఎందుకు పనిచేయాలనుకుంటే ఘోరాలు జరిగిపోతాయి డాక్టర్లు కూడా అదే మాట వాళ్ళు అనుకుంటే నా ప్రాణం నాకు పట్టింపు కదా నాకు పిల్లం పిల్లలు లేరు కదా అని వాళ్ళు అనుకుంటే ఎవరు ట్రీట్మెంట్ చేయాలి అందుకోసం ఆశా వర్కర్లు నర్సులు డాక్టర్లు పోలీస్ సిబ్బంది అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకు ప్రతిరోజు 2500 మంది చొప్పున 41 రోజులు లక్ష మందికి భోజనాలు నా సొంత డబ్బులతో నేను ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ రెండోసారి విరుచుకుపడ్డది కరోనా ఆసారి 36 మందికి నేను ఆటోలు పెట్టి హాస్పిటళ్లలో గల్లీ గల్లీలలో అన్నం లేని వాళ్లకు పేదలో కూడా గల్లీ గల్లీలలో మనం భోజనం సదుపాయం చేసినాం ఇవి నేను గొప్ప పని అని నేను చెప్పడం లేదు ఇది నా బాధ్యత మీరందరింత ప్రేమతో నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను మా ఈ 2500 మంది ఎవరైతే పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడ్డుగా వేసి మా ప్రాణాలు అడ్డుగా వేసి మీ అందరిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేసినాం మరి దేవుడి దయతో ఇప్పుడు కరోనా అనేది పోయింది మాస్కులు పోయినా ముక్కు మీద నేను ఒకటే కోరుకుంటా ఉన్నా మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంక్షోభాలు మరి ప్రపంచంలో రావద్దు మన దగ్గరికి రావద్దు అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా మరి మన ఒక పెద్ద యాగమైంది మీరు చూసిరు ఆ యాగంలో కూడా ఒకటే ఒకటి కోరుకున్న స్వామిని స్వామి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి విపత్తులు రావద్దు మా నిజామాబాద్ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేటట్టు దీవించండి అని చెప్పి నేను చెప్పిన మరి ఇప్పుడే ఎలక్షన్లు లేవు రాబోయేటటువంటి ఎలక్షన్లు ఇంకా సమయం ఉన్నది మళ్ళీ మీ దగ్గరికి వస్తాం మీరు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి నా ఇంట్లో పెళ్లి చేసేది ఎవరు 100,000 రూపాయలు ఇచ్చేది కేసీఆర్ మరి నాకు పెన్షన్ ఇచ్చేది ఎవరు మరి కేసీఆర్ మరికి మీ పక్కనే ఈ మన కక్కె వాడాలని పోయి వస్తుంటే ఒక పెద్ద మనిషి కలిసింది ఆ పెద్ద మనిషిని పట్టుకొని అడిగిన ఏమమ్మా నీకు పెన్షన్ వస్తుందా అన్న ఆ వస్తుంది బిడ్డ అని చెప్పింది చెప్పిన తర్వాత నేను ఒక ప్రశ్న అడిగిన నిజంగా అమ్మ ఒక మాట చెప్పు నాకు మరి ఇయ్యలు రేపు యూత్ పిల్లగాలు అంటున్నారట కాయకేయు పువ్వుకేయు చెట్టుకే అని మాటలు చెప్తున్నట మరి ఎట్లా నువ్వు పెంచిన వచ్చిన వాళ్ళకి ఇస్తావా మరి నీ మనమడ మాటింటావా అన్న అంటే మాట ఆమె ఒకటే చెప్పింది బిడ్డ నీకు ఒక ముచ్చడి చెప్తే నువ్వు ఆయన కొడుకు ఆర్సలే తీర్చలే నా కడుపులో ఉంటే 9 నెలలు పెరిగినోడు ఆడే ఆర్సలే తీర్చలే నా బాధ ఈ మనమడికి ఏమొచ్చింది ఆడు మస్తు ముచ్చడి చెప్తాడు బిడ్డ చెప్పకపోతే ఆడు తాగొచ్చి లొల్లి పెడతాడు మంచిది బిడ్డే అని చెప్తా లోపల పోయిన తర్వాత నా పని నేను చేస్తే బిడ్డ ఆడొచ్చి లోపల చూస్తాడని చెప్పి మా ముసలిందరం మేము డిసైడ్ చేసుకున్నాం ఆల్రెడీ నేను కేసీఆర్ని చూడలేను కేసీఆర్ని కలవలేను నా ఇంట్లో గౌరవం పెంచింది కేసీఆర్ ఆయన కోసం నేను చేయగలిగింది ఒకటే నా గల్లీలో తిరిగి కనీసం 20 మందితో నువ్వు నోటంపిస్తే బిడ్డే నువ్వు బేఫిగర్ ఉండని చెప్పింది అంటే ఈ విధంగా పెద్ద మనుషులకు భర్తను కోల్పోయిన వాళ్లకు భర్తను వదిలేసిన వాళ్లకు ఇంతమందికి మరి కేసీఆర్ గారి మీద ప్రేమ ఉన్నది రాబోయేటటువంటి ఎలక్షన్లో మేము కులాలను గౌరవిస్తాం మతాలను గౌరవిస్తాం వేరే వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా దయచేసి మీరు నమ్మద్దు ఒకటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి మీ ఇంటిని చక్కగా చేస్తున్నది ఎవరు ఇంతకుముందు కరెంట్ ఎన్ని గంటలు ఉంటుండే ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఉన్నది
ఎండాకాలం వస్తే పూజల బస్తీ అంతా సౌండే మొత్తం జనరేటర్లు పొగ జనరేటర్లు పొగ మరి ఇలా పరిస్థితి లేదు జనరేటర్లకు పని లేదు నిజామాబాద్లో మంచి నీళ్ళకు ఇలాంటి ఇబ్బంది లేదు కరెంట్కి ఇలాంటి ఇబ్బంది లేదు డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది రౌడీజం అనేది అసలే తెలియదు అందరూ ఎవరు స్థానంలో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు ఎన్ని రోజులు మీరు ఎమ్మెల్యేగా నన్ను ఉంచుతారో అన్ని రోజులు మిమ్మల్ని కంటి రెప్పగలా కాపాడుకునేటటువంటి బాధ్యత నాది నేను ఎన్ని రోజులు ఎమ్మెల్యేగా ఉంటానో అన్ని రోజులు ప్రతి ఒక్కరి మీ కుటుంబ సభ్యులగా చూసుకునేది బాధ్యత నాది రౌడీజం గుండాయిజం అనేది నిజామాబాద్ లేకుండా నిజామాబాద్లో లేకుండా చూసేటటువంటి బాధ్యత కూడా నాది మరి ఈరోజు మీ ఇంత ప్రేమతో మా నలుగురు సోదరులు మరి ఇంత బలగంతో ఇక్కడికి వచ్చిండ్రు మరి మీ అందరికీ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసిర్రు అందరూ ఒకటేసారి విడవడకుండా అందరికీ సరిపడేటటువంటి భోజనం ఉంది మీరు సగం మంది ముందు పోయి సకియే కి కేసీఆర్ సాహబ్ కు దువా దీజియే ఆప్కే బచ్చోం కు 1,20,000 రూపాయ దేకే మైనారిటీ స్కూలో మే పడా రహా హై తో ఇసిలియే ఆప్ కేసీఆర్ సాహబ్ కు దువా దీజియే జబ్ మౌకా ఆనే పర్ ఆప్ సమజ్ గయే హోంగే